My dear friends, my dear masters, and my dear gods, Mitrulara, Dhyanulara, Bhagavantulara, Manamandaramu, Iroju, Dhyanamulo, నిమగ్నము కావడానికి సంకల్పించుకుని కూర్చుని ఉన్న వారం ధ్యానం ప్రతి స్త్రీకి పురుషుడికి బాలుడికి బాలికకు వృద్ధుడికి వృద్ధురాలికి ప్రతి ఒక్కరికి ప్రతిరోజు నిత్య అవసరమైన ప్రక్రియ. మనమందరము ధ్యానము కోసం కూర్చున్నాం. హాయిగా కూర్చున్న వలె మన గదిని చీకటిగా చేసుకుని కూర్చున్న వలె చక్కటి సుగంధ సుపరిమళాలు సమకూర్చుకుని కూర్చున్న వలె కుర్చీలో కూర్చోవచ్చు మిత్రులారా, కింద హాయిగా కూర్చోవచ్చు, గోడకు ఆనుకుని కూర్చోవచ్చు. శరీరాన్ని సుఖవంతముగా చేసుకుని కూర్చున్నవలే, చేతుల్లో చేతులు పెట్టుకున్నవలే, వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకున్నవలే మిత్రులారా హాయిగా కూర్చున్నాం. ఎంత చక్కటిదో ధ్యానం, ఎంత మహత్తరమైనదో ధ్యానం, ఎంత శీతలమైనదో ధ్యానం. ధ్యానం ద్వారానే ఆరోగ్యం, ధ్యానం ద్వారానే స్వస్థత, ధ్యానం ద్వారానే శరీర శక్తి, ధ్యానం ద్వారానే మనసు యొక్క శాంతి, ధ్యానం ద్వారానే బుద్ధి యొక్క క్షమత. ఎవరూ కళ్ళు తెరవరాదు, హాయిగా కూర్చునివలే. కళ్ళు రెండు మూసుకుని శ్వాసానుసంధానము మిత్రులారా, శ్వాసతో ఏకం, శ్వాసతో ఏకం, శ్వాసతో ఏకం. మనము దేవుళ్ళము మిత్రులారా, విఆర్ గాడ్స్. ఈ శరీరాలము ధరించిన ఆత్మ పదార్థాలము మనము. సృష్టి యొక్క మూలకర్తలము మనము. ఆహాహా, ఏమి మన యొక్క అస్తిత్వము, ఏమి మన యొక్క భాగ్యం. మనసులో ఏ ఆలోచనలు లేవు, నో థాట్స్. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ ఇండియా అండ్ ద హోల్ వరల్డ్, మనసు శాంతముగా ఉండవలే, ప్రశాంతముగా ఉండవలే. దానికి మార్గమే శ్వాసతో కలయిక, శ్వాస మీద ధ్యాస. ససే మిరాకలు తెరవరాదు, శ్వాసతో ఏకం,
Shwasato Yekam. Don't open your eyes. Krupaya, koi bhi aankhein na khole mere dosto, mere mitro, yavaru kallu karwalad. Sahajamain, saralamain, sunnitamain, swabhavikamain, shwasato yekam. మనస్యొక్క ధార శ్వాసధారతో ఏకము కావాలి. యోగం అంటే కలయిక కదా. మనస్యొక్క ధార శ్వాస యొక్క ధార ప్రవాహంతో ఏకము కావాలి. మానసిక ప్రవాహము శ్వాస ప్రవాహము రెండు వెరసి ఒకే ప్రవాహము కావాలి మిత్రులారా. మనసు పరిపరి విధాల ఎక్కడికెక్కడికో పోతూ ఉంటుంది, దాన్ని ఇక్కడేకే తీసుకురావాలి. శ్వాసతోనే ఏకము చేయవాలి మిత్రులారా. Collect the mind, bring it back unto the birth. Manasyoka samcharam nilichipovale. Shwasato palanayam. Be married to the breath, my dear friends. Shwasato palanayam. శ్వాస ఒక పక్క, మనసు వేరొక పక్క. అది ధ్యానరహిత జీవితం. ధ్యాన సహిత జీవితం అంటే శ్వాస మనస్సు ఏకము కావాలి. ఏ నామము లేదు, ఏ రూపము లేదు, ఉన్నదల్లా శ్వాస. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. శ్వాసానుసంధానం.
திருவதன். Don't open your eyes. कृपया कोई भी आंखें न खोले मेरे दोस्तों, मेरे मित्रों, यवरू कल करवला सहजमैन सरलमैन सुन्नितमैन स्वाभाविकमैन श्वास तो एकम అద్భుతం, ధ్యానాద్భుతం, ఆత్మాద్భుతం. ధ్యానములో మనసు శమించినప్పుడు ఆత్మ యొక్క సూర్యకోటి తేజం అనుభవానికి వచ్చును కదా. మనసు శమించవలే ఆత్మసూర్యుడు ఉదయించవలె. మనస్సు నివురు, ఆత్మ నిప్పు. మానవ జీవితము నివురుగప్పిన నిప్పు కదా, ధ్యాన జీవితము నివురు లేని నిప్పు కదా. నివురు తీసివేయవలె ఆలోచనలే నివురు నిప్పులారా. శ్వాసానుసంధానం ద్వారా
নিয়মিত পিছিয়ে মানে নিয়েছিলেন বাবা শ্বাস মেদ শ্বাস
dear masters, my dear friends, and my dear gods of India and the whole world, Mitrudara, Manamandaramu ee roju visheshamaina dhyanamulo nimagnamu kavadaniki ethenchinam haiga kurchunnam sukha asanamu sthira sukham asanam annaru kada Patanjali. చక్కటి ఆసనములో శరీరానికి ఏమాత్రము కష్టం లేని ఆసనములో కూర్చుందాం. కింద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, గోడకు ఆనుకొని కూర్చోవచ్చు. మిత్రులారా, శరీరాన్ని సుఖవంతము చేయవని, గదిని చీకటి చేసుకునేవారు ఎంత చీకటి చేసుకుంటే అంత చక్కగా ఉంది. సుదీర్ఘముగా ఈరోజు మనం కూర్చుంటున్నాం, సుదీర్ఘముగా, లాంగ్ లాంగ్ టైం. ప్రపంచాన్ని మర్చిపోదాం, సంసారాన్ని మర్చిపోదాం, పరిసరాలను మర్చిపోదాం, వాతావరణాన్ని మర్చిపోదాం, భూతకాలాన్ని మర్చిపోదాం, భవిష్యత్తును మర్చిపోదాం, శరీరాన్ని మర్చిపోదాం. మన ధ్యాస అంతా శ్వాస మీదే మిత్రులారా. హాయిగా కూర్చున్నాం, కళ్ళు రెండూ మూసుకుని కూర్చున్నాం, చేతుల్లో చేతులు పెట్టుకుని కూర్చున్నాం, వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకుని కూర్చున్నాం మిత్రులారా. ఆహా, ఏమి ఆ హాయ్! మనసు నిరామయం, అలలు లేని సరస్సు, శీతల భాది. ఏ ఆలోచనలు లేవు, ఎంత చక్కటి ధ్యానమో. ఏ మంత్రమో లేదు, ఏ జపమూ లేదు మిత్రులారా. నోటికి విశ్రాంతి, మనసుకు విశ్రాంతి, శ్వాసతో అనుసంధానం. శ్వాస మీద ధ్యాస. Nan
మిత్రులారా, హాయిగా కూర్చున్నాము శ్వాసానుసంధానం. భార్య గురించి మర్చిపోదాం, భర్త గురించి మర్చిపోదాం, పిల్లల గురించి మర్చిపోదాం. ఏ సమస్యలు లేవు. నిర్వాణ పథాన్ని అధిరోహిస్తున్నాం. శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే శ్వాసతో ఏకమై ఉంటామో మనసు శమము చెందుతుంది. మనసు శమము చెందినప్పుడు మిత్రులారా, అఖండమైన విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి ప్రసరిస్తుంది. శరీరము విశ్వశక్తి మయమైనప్పుడు మన దివ్య చక్షు ఉత్తేజితమవుతుంది మిత్రులారా. దివ్య దర్శనములు కలుగుతాయి మిత్రులారా, దివ్య శ్రవణములు మిత్రులారా.
హాయిగా కూర్చుని శ్వాస మీద ధ్యాస. ఆలోచనారహిత స్థితి, నిర్వికల్ప స్థితి, నిర్వికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. ఆలోచనారహితం, శ్వాస సహితం, ఆత్మ యొక్క విస్ఫోటం, ఆత్మ యొక్క విస్ఫోటం, ఆత్మ యొక్క విస్ఫోటం. శ్వాస, శ్వాస, శ్వాస. జీవితము మిత్రులారా, ధ్యాన జీవితము దివ్య జీవితానికి సోపానము మిత్రులారా. శ్వాస మీద ధ్యాస అంటే ధ్యానం, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మనం పొందేది దివ్య జీవితం, అనుభవిస్తున్నవి దివ్య అనుభవాలు. శ్వాస మీద ధ్యాస. Oh,